పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్ అని పక్క రాష్ట్రాలను సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. ప్రపంచంలో ఏ ప్రాజెక్టు కట్టినా ఒకేసారి నీళ్లతో నింపారని, దశల వారీగా మాత్రమే చేస్తారని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టును కేంద్రమే నిర్మిస్తోందన్నారు. 41.15 మీటర్ల వరకు నీటిని నింపుతారని, అక్కడి పరిసర ప్రాంతాల వారికి ముందుగా పునరావాసం కల్పిస్తారని తెలిపారు. చంద్రబాబు స్పిల్వే కట్టకుండా కాపర్ డ్యామ్ మాత్రమే కట్టడం వలన వరద ఉధృతికి డ్యామ్ తెగిపోయిందన్నారు. అంతేకాక డయాఫ్రమ్ వాల్ సైతం కొట్టుకుపోవడంతో వీటిని మళ్లీ కట్టాల్సి వచ్చిందన్నారు. ఇలాంటి పరిస్థితి ప్రపంచంలోనే మొదటిసారిగా జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయం 800 కోట్ల రూపాయలు అవుతోందని తెలిపారు. సీఎం జగన్ చిత్తశుద్ధితో పోలవరం పనులు చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు వెల్లడించారు. అప్పుడు ప్రధానమంత్రి గారు అన్నారు, ఏటీఎంగా చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని ఉపయోగించుకున్నారు అని. ఆ రకంగా పోలవరాన్ని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్లు రాకరావడం, కాంట్రాక్టర్ చేత పనిచేయించడం, దానిలో కమిషన్ తీసుకోవడం, దాన్ని మీ తెలుగుదేశం పార్టీ నాయకులకు ఆదాయంగాను మీకు ఆదాయంగాను తీసుకునేటటువంటి పనులు చేసి చెత్త పనులు చేశారు. మీరు టెక్నికల్గా చేయవలసిన పని చేయాలి, ముందు చేయాల్సిన పని వెనక చేయాలి, వెనక చేయాల్సిన ముందు చేసేటటువంటి కార్యక్రమం చేయటం వలన ఈ 800 కోట్లు ఇవాళ పెట్టవలసినటువంటి అనివార్యమైన పరిస్థితి వచ్చింది. దీనికి బాధ్యులు గత ప్రభుత్వం అది రాయరు. జగన్ గారి దగ్గరికి వచ్చేటప్పటికి జగన్ గారి పరిపాలన వల్ల 800 కోట్లు పెట్టాల్సి వచ్చింది, కేంద్ర ప్రభుత్వం డబ్బులు, రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేటువంటి మాట మాట్లాడి ఎంత దుర్మార్గం అండి ఇది. ఈ ధర్మమేనా నేను అడుగుతా ఉన్నా. స్పిల్వేని కంప్లీట్ చేసి దాని నుంచి డైరెక్షన్ వాటర్ పంపించి దీన్ని వాటిని డయాఫ్రమ్ వాల్ కట్టి ఆ తర్వాత చేయవలసినటువంటి కాపర్ డ్యామ్ నిర్మాణం చేయాలి. ఎగువ టాపర్ డ్యాము, దిగువ కాపర్ డ్యాము నిర్మాణం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే స్పిల్వే గురించి పట్టించుకోలేదు. స్పిల్వే పట్టించుకోకుండా కాపర్ డ్యాములు నిర్మాణం చేశారు. ఈజీగా అయిపోతాయి కదా కాపర్ డ్యాములు నిర్మాణం చేయడం, దాని నుంచి బిల్లు చేసుకోవడం, డబ్బులు తీసుకోవడం. ఏం జరిగింది? కాపర్ డ్యాములు మీరు నిర్మాణం చేసి ఎత్త డ్యామ్ నిర్మాణం జరగకోకుండా, స్పిల్వే పూర్తి కాకోకుండా ఉండటం వల్ల విపరీతమైన వరదలు రావడం సహజం. సహజం వరదలు బాగా వస్తున్నాయి కాబట్టి మనం కూడా దాన్ని అక్కడ ఎక్కువ వాటర్ని నిల్వ చేయొచ్చు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ డ్యామ్ ప్రపోజ్ చేయడం జరిగింది. విపరీతంగా వాటర్ రావడం వల్ల ఏం జరిగింది? కాపర్ డ్యామ్ చివరి భాగంలో 14 లక్షల క్యూసిక్ల వరద ఒకసారిగా వచ్చిపడింది. ఎప్పుడు ఇది? 2019లో వచ్చిపడింది. ఏం జరిగింది? వచ్చి పడితే మీరు కట్టినటువంటి డబ్బుల కోసం కక్కుర్తి పడి, కాసుల కోసం కక్కుర్తి పడి, ఎప్పుడో కట్టవలసిన దాన్ని ముందే కట్టి, స్పిల్వే నిర్మాణం పూర్తి కాక అయిన తర్వాత కట్టవలసినటువంటి కాపర్ డ్యాముని ముందుగానే మీరు నిర్మించడం వలన, అక్కడ 2 చోట్ల ఖాళీ అట్టిపెట్టడం వలన, వే అట్టిపెట్టడం వలన మొత్తం ఆ ఫ్లో వచ్చి వీటి మీద పడి మొత్తం కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకు చనిపోయింది డయాఫ్రమ్ వాళ్ళు అక్కడ ముందుగా మీరు కట్టడం వలన? అది స్పిల్వే కంప్లీట్ అయిన తర్వాత స్పిల్వే నుంచి వాటర్ వెళుతూ ఉన్నప్పుడు దీని నిర్మాణం చేపట్టినట్టయితే అది డ్యామేజ్ కాదు, చాలా నష్టం జరిగింది. ఇవాళ వచ్చిన ప్రాబ్లం ఏమిటంటే మళ్ళీ వీటిని పునర్నిర్మాణం చేయాలి. ఇలాంటి పరిస్థితి ఇంతవరకు భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగల. ఈ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోవటం, కాపర్ డ్యామ్ దెబ్బతినిపోవడం ఇంతవరకు ఎక్కడా జరగల. ఫస్ట్ టైం ఇన్ ది వరల్డ్ ఇక్కడ జరిగింది. దాని ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీది. అందువలన ఇక్కడ వచ్చినటువంటి వరద వల్ల, గుంటల వలన మట్టి కొట్టుకుపోవడానికి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టవలసినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది అని డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్ ఇవాళ చెప్పింది. దీనికి బాధ్యులు ఎవరండి? చంద్రబాబు నాయుడు గారు కదా. ఇంత పిచ్చి పనులు, చెత్త పనులు చేసి రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వానికి నష్టం తీసుకొచ్చే కార్యక్రమాలు చేయటమే కాకుండా ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా వింతగా డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయేటటువంటి పరిస్థితి కారకులైనటువంటి మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రశ్నించడు, ప్రశ్నించి చెప్పేటటువంటి ఆలోచన చేయరు. ఏ కాడికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద, జగన్మోహన్ రెడ్డి గారి దాని మీద గందరగోళం చేయాలనేటువంటి పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ 2 గ్యాపులు ఉండటం వలన దీన్ని వివరంగా చెప్పాలి ప్రజలకి, తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది.